ఎంబీటీసీలకు మాజీ సర్పంచులకు మాస్క్ ధరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు కొంగనూరు మాజీ ఎమ్మెల్యే గారిని మాట్లాడు. ఈరోజు మండలంలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి చివరికి మరి తిరిగి మన మీటింగ్ స్టేజ్ వరకు వచ్చేంత వరకు ఒక నూతన ఉత్సాహంతో ఎక్కడా గారి తగ్గిపోకుండా అద్భుతంగా పూల మీద పూల దండలతోనూ మొత్తం నడిపించుకొని పోయి బ్రహ్మాండంలో కొత్త ఉత్సాహాన్ని మాలో నింపుకుంటూ తీసుకొచ్చారు. కానీ ఒక విషయం చిన్నది, ఎట్లాంటిదంటే రాళ్ళ దెబ్బల కన్నా పూల దెబ్బలకు భయపడాల్సిన అవసరం ఉంటుందంటారు నాయకులు అనేవాడు. అంటే రాళ్ళేస్తే చెప్పుకోవచ్చు, పూలేస్తే పని చేయాల్సి వస్తుంది, అంతకంటే రెట్టింపు ఒక బాధ్యతతో. కాబట్టి
అడుగుపెట్టిన దగ్గర నుంచినే ఒక పెద్ద బాధ్యతను నా తల మీద పెట్టారనే విషయాన్ని కూడా మీకు అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే బయటాల కుటుంబం మీద అంతకుముందు ఏ రకమైన నమ్మకం పెట్టుకొని ఆ రోజు మా నాన్నగారు చనిపోయినప్పుడు కానీ మీరందరూ అడుగు ముందుకేసి ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఒక రణరంగాన్ని ఈరోజు ముడుగుప ఆ రోజు ముడుగుపలేదు. అరాచకం కాదు, గారి మీద ఉన్న అభిమానం ఎంత కట్టాల్సించుకుంది అనే విషయాన్ని ఆ రోజు నాకు తెలిసి ఈ నియోజకవర్గం జిల్లా మొత్తానికి ముదిగుబ్బ చాటి చెప్పిన పరిస్థితి. కాబట్టి ఆ రోజు నుంచి ఏ నమ్మకం మీరు పెట్టుకొని ఏ అభిమానం మా నాన్న మీద పెట్టుకొని మీరు ముందుకు వచ్చారో అదే అభిమానాన్ని అదే నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి నా సాయ శక్తులా కృషి చేస్తానని చెప్పి కూడా మీ అందరి ముందు మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఈ ఉత్సాహాన్ని రెట్టింపు ఉత్సాహంతో మీరు ముందుకు రావాలి. ఎందుకంటే పని చేసుకునే వాళ్ళకి మీరు ఇంత ఉత్సాహంతో ముందుకు వస్తేనే మీకంటే ఇంకో రెండు నెలలు ముందుకు పరిగెత్తాలని చెప్పి ఇంకా నేను కూడా ముందుకు పరిగెత్తే పరిస్థితి నాకు కూడా వస్తుంది. కాబట్టి ఇదే ఉత్సాహాన్ని దయచేసి తగ్గించుకోవద్దండి. ఇంకా చాలా మంది మనకు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. నేను ఇంకా కొత్త కాబట్టి చాలా మందిని కలుపుకోలేకపోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటాము. తెలుగుదేశం కార్యకర్తలు గాని తెలుగుదేశం నాయకులు గాని ప్రతి ఇంటి దోరు పట్టి అన్న కలిసి రండి అని చెప్పి అడిగే బాధ్యతగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా మన మండలంలో మనం ఈ రోజు ఒక కన్వీనర్ ఎన్నుకొని ఒక కార్యకర్తను మొత్తం కమిటీని ఇక్కడ వేసుకొని మనకు ఒక ముందుకు నడవాలని చెప్పి ఈరోజు మనకు మన మండలానికి మనం రావడం జరిగింది. మరి దాంతో పాటు వస్తారులే మామూలు లీడర్లు వస్తాడారు పోతాడారు అనే విషయము ఇప్పుడు అన్న చెప్పినట్టు చాలా మంది ఇప్పుడు ఒక డౌట్ ఉంది. ఒక విషయం బాగా చెప్తాను, ఒక ఎలక్షన్ నడపడానికో ఇక్కడ కమిటీ వేయడానికో ఏదో నేను తెలుగుదేశం అని చెప్పి కండవా వేసుకొని జోరుగా తిరగడానికి రాలేదు. ట్విస్ట్ చేసుకొని కూర్చోడానికి వచ్చా నియోజకవర్గంలో. ఇదే విషయం గట్టిగా గ్రామాలకు వెళ్ళండి, మా తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పండి, వైఎస్ఆర్ నాయకులకు చెప్పండి, వైఎస్ఆర్ కార్యకర్తలకు చెప్పండి. మనకు పరిటాల కుటుంబం ఇక్కడికి వచ్చి నియోజకవర్గంలోకి తెలుగుదేశం జెండాకి రాబోతోంది. దయచేసి కలిసి రండి, కలిసి మాతో పాటు అడుగు ముందుకు వేయండి. తెలుగుదేశాన్ని ముందుకు నిలబెడితేనే మన గ్రామాలు గాని మన ప్రాంతాలు గాని మనం గాని అభివృద్ధి చెందుతామనే విషయంగా ప్రతి ఒక్కరికి నా మాటగా మీరందరూ చెప్పాల్సిందిగా కూడా మీలో ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ రోజు మండలంలో కాగానే ఒక రెట్టింపు ఉత్సాహంతో మీరు నన్ను ముందుకు నడిపించినందుకు, ఒక మంచి నమ్మకాన్ని పెట్టుకుని నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా వైపు నుండి ఎటువంటి చిన్న తప్పులున్నా దయచేసి మనసులో పెట్టుకోదండి. నన్ను మీ ఇంట్లో మీ తమ్ముడు గానో మీ పిల్లాడి గానో మీ కొడుకు గానో నా తల్లి తండ్రి స్థానంలో నిలబడి నడిపిస్తారని చెప్పిన మీ అందరి దగ్గర నుంచి ఆ బాధ్యతను ఆ చనువును మీ అందరి దగ్గర నుంచి నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.